అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనకందరికీ తెలుసు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాలను సమన్వయం చేస్తూ ఏదైతే ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనకందరికీ తెలుసు మూడు వందల యాభై కిలోమీటర్ల ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్డు తెలంగాణ చుట్టుపక్కల అనేక జిల్లాలను కలుపుతూ సుమారు 26,000 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిష్టాత్మకమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాల వివరాలు కూడా అందించడం జరిగింది. రూటు ఏదైతే ఉందో అది కూడా ఏ రకంగా ఉండాలనేటువంటి విషయంలో 99% ఆమోదం కూడా పొందడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము భూసేకరణలో కూడా 50% కేంద్ర ప్రభుత్వం కూడా భరించాలని చెప్పి కూడా నేను నితిన్ గడ్కర్ గారిని అంగీకరించాము. గత 2023 బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణకు సంబంధించి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని పూర్తిగా వేగవంతంగా చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్ అనుబంధంగా మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వము ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్రిపుల్ ఆర్ రోడ్డును ఆనుకొని ఔటర్ రైల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఓఆర్ఆర్ నిర్మించేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో అనేక సార్లు చర్చలు జరిపిన అనంతరం ఈ యొక్క ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి సర్వే చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి రింగ్ రైల్ ప్రాజెక్టు దేశంలో మొదటిసారిగా మన తెలంగాణలోనే వస్తుంది. ఇటువంటి రీజనల్ రింగ్ రోడ్డు దేశంలో మొదటిసారి తెలంగాణలో వస్తుంది. ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు సమాంతరంగా రింగ్ రోడ్డుకు తో పాటు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఇది కూడా దేశంలో ఏ నగరంలో కూడా ఇంతవరకు ఆ రకమైనటువంటి ప్రాజెక్టు లేదు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఎందుకంటే ఇప్పటికే రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తిగా మంజూరైంది, భూసేకరణ కూడా నిర్ణయమైంది, కానీ ఇంతవరకు భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇంకా సహాయం అందించేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. అయినప్పటికీ కూడా దానికి సమాంతరంగా ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. రైల్వే శాఖ 14 కోట్ల రూపాయలు సర్వే నిర్వహించడం కోసం కేటాయించడం జరిగింది. ఒక దిక్కు రీజనల్ రింగ్ రోడ్డు, మరొక దిక్కు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు.
ఈ రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు మన హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది సామాజికంగా ఆర్థిక స్థితిగతుల్లో ఈ రెండు ప్రాజెక్టులు వచ్చినట్లయితే హైదరాబాద్ నగరము మరింతగా అభివృద్ధి చెందుతుంది ప్రజలకు మరింత మేలు జరుగుతా ఉంది ఇది రవాణా రంగంలో కాని వ్యాపార రంగంలో కాని గణనీయమైనటువంటి మార్పు వస్తుంది ముఖ్యంగా ఏదైతే విజయవాడ నుంచి వచ్చే రోడ్లు కావచ్చు లేక నాగార్జున సాగర్ గుంటూరు నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్ కావచ్చు లేకపోతే విజయవాడ నుంచి వరంగల్ ద్వారా వచ్చేటువంటి రైల్వే లైన్ కావచ్చు మెదక్ వెళ్ళేటువంటి రైల్వే లైన్ కావచ్చు బాంబే వెళ్ళేటువంటి రైల్వే లైన్ కావచ్చు వికారాబాద్ వెళ్ళేటువంటి రైల్వే లైన్ కావచ్చు ఈ రైల్వే లైన్నిటి కూడా ఇది కనెక్టివిటీ చేసుకుంటుంది ఇవన్నీ కూడా జంక్షన్స్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిటీకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరనే దిగొచ్చు అక్కడ నుంచి రోడ్ మీద వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు రోడ్ మీద వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఏదైతే రైల్వే లైన్ నిర్మాణం కాబోతుందో దాని ద్వారా కూడా తమ తమ ప్రాంతాలకు చేరుకోవడానికి గాని లేక తమ తమ ప్రాంతాల నుంచి ఈ రైల్వే లైన్ లో ఎక్కడైతే ఇప్పుడు ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి కూడా సిటీకి రాకుండానే అవుట్స్కర్ట్స్ నుంచే అందరికీ మేలు జరిగే విధంగా ఇదంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తా ఉన్నాను నిజామాబాద్ రూట్ కావచ్చు నేను చెప్పినట్టు లేదా వరంగల్ రూట్ కావచ్చు నాగార్జున సాగర్ రూట్ కావచ్చు వికారాబాద్ కర్నూలు రూట్ కావచ్చు లేక బాంబే రూట్ కావచ్చు వీటన్నిటిపైన కూడా మెదక్ రూట్ కావచ్చు ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క అనుసంధానం చేయడం ద్వారా లాభపడుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియోస్తా ఉన్నాను ఏదైతే రైల్వే కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాలకు తెలంగాణలో ఈ యొక్క ఔటర్ రైల్ ప్రాజెక్టు ద్వారా చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మొన్ననే 21వ తేదీ నాడు నేను గోవాలో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన సర్వేకు రైల్వే శాఖ మరి రైల్వే బోర్డు ద్వారా ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియాస్తా ఉన్నాను అంతే కాకుండా వరంగల్ నుంచి కరీంనగర్ కు ఫైనల్ లొకేషన్ సర్వే అంటే కరీంనగర్ టు హసన్పర్తి వరంగల్ హసన్పర్తి వరకు కూడా రైల్వే కనెక్టివిటీ కోసం కూడా సర్వే నిర్వహించాలని నిర్ణయించాము దాని కోసం కూడా 1.5 crore రైల్వే శాఖ రైల్వే బోర్డు మంజూరు చేసింది అది కూడా సర్వే 60 కిలోమీటర్ల వరకు ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని చెప్పి కూడా మంజూరు చేయడం జరిగింది కొత్తగా ఈ కొత్త రెండు రైల్వే లైన్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు సర్వే స్టార్ట్ చేయడం జరిగింది